Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ కు పరీక్ష పెట్టిన హైకోర్టు అక్రమ మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మద్యం అక్రమ రవాణా కాకుండా సీఎం జగన్ ఒక ప్రత్యేక విభాగాన్ని స్వయంగా ఏర్పాటు చేశారు. అయినా సరే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం మాత్రం ఏపీలో అసలు ఆగడం లేదు. దీనిపై కఠిన చర్యలు తీసుకున్నా సరే అక్రమ మద్యం తరలిరావడంపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో అసహనంగా ఉన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా కోసం ఏపీలోని కొందరు ప్రభుత్వాలు సాగిస్తున్న లేలలు అందరికీ తెలిసిందే. మోటార్ బైకులను ఒంటి చుట్టూ బాటిల్స్ కట్టుకుని ఇతరత్ర పలు విచిత్రమైన మార్గాల్లో మద్యాన్ని ఏపీకి తీసుకొస్తున్నారు. ఏపీలో కన్నా పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు తక్కువగా ఉండడం, అక్కడ అన్ని రకాల బ్రాండ్స్ దొరకడంతో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమ మద్యం తరలి వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకుని వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. జీవో నంబర్ 411 ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి ప్రతి వ్యక్తి 3 మద్యం సీసాలు తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ తీర్పుతో ఖచ్చితంగా నష్టపోయేది ఏపీ సర్కారే. ఏపీలో 13 జిల్లాలు ఉంటే 12 జిల్లాలు ఇతర సరిహద్దులను పంచుకుని ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు కాస్త సరిహద్దు దూరమే, అయినా ఛత్తీస్గఢ్ సరిహద్దు ఉంది. అయినా సరే ఖమ్మం జిల్లా నుంచి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలకు తెలంగాణ సరిహద్దుగా ఉంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఒడిశా సరిహద్దులో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరింతగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఏపీలో మద్యం నాణ్యతపై, ధరలపై ఇతర రాష్ట్రాల్లో కూడా విమర్శలు వస్తున్నాయి. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి ఏపీలో విక్రయిస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఒక 10 మంది తలొక బండి వేసుకుని వెళ్లి తలో 3 బాటిల్స్ తెచ్చుకోవచ్చు. అంటే 30 బాటిల్స్ ఈజీగా వస్తాయి. అప్పుడు పోలీసులు కూడా చేసేది ఏమీ ఉండదు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులో 30 మంది వరకు ప్రయాణిస్తుంటారు. ఒక్క వ్యక్తి 3 బాటిల్స్ చొప్పున దాదాపు 100 బాటిల్స్ ఒకేసారి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వీరిపై కేసులు నమోదు చేస్తే అంతిమంగా ఇబ్బంది పడేది పోలీసులే కాబట్టి ఏపీలో మద్యం ధరలు తగ్గించడం మినహా సీఎం జగన్ కు మరో ప్రత్యామ్నాయం లేదు. మద్యం బ్రాండ్లు కూడా ప్రముఖమైనవి తీసుకురావాల్సిందే.